పశు సంవర్ధక శాఖ మహబూబాబాద్ జిల్లా నెలకుదురు మండల కేంద్రంలో పశు వైద్యశాలలో మండల ప్రజల పెంపుడు కుక్కలకు ఉచిత ర్యాబిస్ వ్యాధి టీకాల కార్యక్రమం మండల పశు వైద్యశాలలో నిర్వహించారు. ర్యాబిస్ వ్యాధి నుండి రక్షించుకోవడానికి ఉచిత ర్యాబిస్ వ్యాధి టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఉచిత ర్యాబిస్ వ్యాధి టీకాల కార్యక్రమం ప్రతి గురువారం మండల పశు వైద్యశాలలో నిర్వహించడం జరుగుతుందని, ఇది గమనించి అందరూ మీ యొక్క పెంపుడు కుక్కలకు ర్యాబిస్ టీకాలను వేయించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని అన్నారు. అదేవిధంగా ఈ ర్యాబిస్ టీకాల అవగాహన కార్యక్రమం గురించి నెల్లికుదురు గ్రామస్తుడైన పులి నవీన్ నెల్లికుదురు మండల పశు వైద్యాధికారితో చర్చించడంతో వారు వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్, సర్పంచ్ బేరవెల్లి, యాదగిరి రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత టీకాలు కానీ వీటి సంబంధించిన వర్లకు వచ్చేటువంటి వ్యాధులు కానీ గొర్రెలకు వచ్చేవి కానీ అన్ని చెప్పి వారు చేస్తారు కాబట్టి అందరికీ నమస్కారం. ఈరోజు యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేసిన గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలందరికీ నమస్కారం. కుక్కలు, పెంపుడు కుక్కలు పెంచుకునే ప్రజలందరూ వాటికి ఎవ్రీ ఇయర్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మరియు డిహెచ్పిపిఐ వ్యాక్సిన్, రెండు వ్యాక్సిన్స్ కంపల్సరీ వేయించుకోవాలి. వ్యాక్సినేషన్ కు ముందు మీరు డివామింగ్ కూడా చేసుకోవాలి. నట్టల మందు అంటారు కదా, నట్టల మందు ఎట్లా వేసుకోవాలంటే ఫస్ట్ 3 మంత్స్ వరకు ఎవ్రీ 15 డేస్ కు ఒకసారి టాబ్లెట్ వేసుకోవాలి. నట్టల మందు వేసుకోవాలి. 3 to 6 మంత్స్ మధ్యలో ఎవ్రీ 1 మంత్ ఒకసారి నట్టల మందు వేసుకుంటే సరిపోతుంది. 3 మంత్స్ తర్వాత, అంటే 6 మంత్స్ తర్వాత ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఫస్ట్ వ్యాక్సినేషన్ వచ్చేసి 45 రోజులు అయినప్పుడు వేసుకోవాలి. దానికి మళ్ళీ 1 మంత్ తర్వాత బూస్టర్ వేసుకోవాలి, డిహెచ్పిపిఐ అనే వ్యాక్సిన్. ఈ డిహెచ్పిపిఐ లో 5 వ్యాధులను కంట్రోల్ చేస్తుంది. డిస్టెంపర్, హెపటైటిస్, పారా ఇన్ఫ్లుయెంజా, పార్వో ఇన్ఫెక్షన్. ఈ అన్నిట్లో పార్వో వైరస్ ఇన్ఫెక్షన్ బాగా సివియర్ ఉంటుంది. ఆ వ్యాధి వచ్చిందంటే డాగ్ దగ్గర మనము ఉంచుకోలేము, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. మనం ట్రీట్మెంట్ చేసినా కూడా మినిమం ఆ డాక్ చాలా ఒక 10,000 కూడా ఖర్చు అయింది. ఆ ట్రీట్మెంట్ కష్టమే, దాన్ని మనం పట్టుకోలేము, బ్యాడ్ స్మెల్ వస్తుంది, పెట్టుకోబుద్ది. ఈ వ్యాక్సిన్ ఫస్ట్ 45 డేస్ కంపల్సరీ వేసుకోవాలి. 3 మంత్స్ ఏజ్ వచ్చిన తర్వాత యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవాలి. యాంటీ రేబీస్ అంటే పిచ్చిలేసిన కుక్క కరవడం వల్ల కుక్కలకు కూడా రేబీస్ వ్యాధి వస్తుంది. రేబీస్ వ్యాధి వచ్చినప్పుడు మీరు విలేజ్ లో అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా ఉరకడము, పళ్ళు కొరకడము, కర్రలు కొరకడము, పశువులను కొరకడము, ఒళ్ళు బాగా కారుతూ పశువులను కరవడం, ఏది వినపడితే అది కరుస్తూ పిచ్చిలేసిపోతుంది. ఓనర్ మాట కూడా వినదు. ఈవెన్ పెద్ద పశువులలో కూడా మీరు ఈ లక్షణాలు చూసుంటారు. వాటర్ పెడితే వాటర్ తాగవు, తలను ఇట్లాంటి ఏదైనా పోలు కట్టేసినా కూడా తలను కూర్చుంటాయి. కాబట్టి రేబీస్ వచ్చిందనుకోండి, పశువులైనా మనుషులైనా ఎందుకంటే ట్రీట్మెంట్ లేదు, నివారణ ఒకటి రాకుండా చూసుకోవాలంటే ముఖ్యం. వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేయలేము, ఇక స్లాటర్ పోవాల్సింది. ఎవరైనా మనుషులు కూడా ఇప్పటికీ మన జిల్లాలో యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని మన జిల్లా ఆఫీసర్ గారు కలెక్టర్ ఆధ్వర్యంలో శనియాపురం నుండి లోపలికి విలేజ్ ఏదో అందంలో విలేజ్ ఉంది అక్కడ చేశారు. పర్వతగిరి అనే విలేజ్ లో యానిమల్ బర్త్ కంట్రోల్ అని చేయించారు. మీరు ఎవరైనా మా ఇంటి కుక్కకు, ఇక మాకు పిల్లలు వద్దు, ఇప్పుడు లేడీ ఫిమేల్ డాగ్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకా ఫస్ట్ పీస్ వద్దు మాకు ఇది ఒకటి అనుకుంటే అక్కడ తీసుకొని పోయి వ్యాసెక్టమీ చేసుకోవచ్చు. మేల్ డాగ్స్, మేల్ ఫిమేల్ రెండింటిలో వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ రెండు చేయించుకోవచ్చు. అవి చేయించుకోవడం వల్ల ఏమైతుందంటే డాగ్స్ పెంపొందవు, అంటే ఎక్కువ పాపులేషన్ పెరుగుతుంది. గ్రామాలలో ఏంది, సర్పంచ్ కు ప్రెషర్ ఉంటది, కుక్కలు ఎక్కువ కాగా చంపియండి అని చెప్తూ ఉంటారు. అట్లా చంపకుండా ఉన్న వాటిని అక్కడ తీసుకుని వెళ్ళి బర్త్ కంట్రోల్ చేయించుకుంటే సరిపోతుంది. ఆ బర్త్ కంట్రోల్ చేసుకోవడం వల్ల మన జిల్లాలోనే ఇప్పుడు డాగ్ బైట్ కేసెస్ ఎవ్రీ ఇయర్ 3,000 నుండి 4,000 కేసెస్ వచ్చేది, ఈ ఇయర్ 1,400-1,500 వచ్చినాయి. అంటే డ్రాస్టిక్ గా చేంజ్ అయితే కనబడ్డది మన జిల్లాలోనే. కాబట్టి కంపల్సరీ మీరు ఈ వ్యాక్సినేషన్ వేయించుకోండి, ఏదైనా ఉంటే అది యానిమల్ బర్త్ కంట్రోల్ కూడా వేయించుకోండి, మీ డాగ్స్ ను మంచిగా పెంపొందించుకోండి. ఎవ్రీ ఇయర్ 2 వ్యాక్సిన్స్ అయితే కంపల్సరీ, డిహెచ్పిపిఐ, యాంటీ రేబీస్ వ్యాక్సిన్, ఈ 2 ఎవ్రీ ఇయర్ ఏ మంత్ లో వేయించుకుంటారో అదే మంత్ లో మీరు ఒక కార్డ్ పెట్టుకోండి. ఈ రోజు ఒక డేట్ వేసుకోండి, డేట్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కార్డ్ అనే పర్లేదు, నోట్బుక్ పెట్టుకున్నా, ఈ రోజు డేట్ వేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే నోట్బుక్ లో నెక్స్ట్ పేజ్ లో రాసుకోండి.
డ్యూ డేట్ రాసుకుంటే ఆ డ్యూ డేట్ కు వచ్చి మళ్ళీ ఆ రెండు వ్యాక్సిన్స్ వేసుకొని వెళ్ళిపోండి. అందరికి ధన్యవాదాలు. ఎవ్రీ గురువారము యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుంది మన మండలంలో. అంటే ఉంటుంది అని అంటే సార్ మీరు చెప్పారు